Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఎమ్మెల్యేకు ప్రమోషన్ మాట నిలబెట్టుకున్న జగన్. విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మలాది విష్ణుకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కేబినెట్ ర్యాంక్ కీలక పదవి వరించింది. ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మలాది విష్ణు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిలో మలాది విష్ణు కొనసాగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన మల్లాది విష్ణు 2009లో తొలిసారిగా విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగిన మల్లాది విష్ణు వైఎస్ఆర్ మరణానంతరం చాలా కాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో సెంట్రల్ నుంచి పోటీ చేసిన 3వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొండవోమ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతమ్ రెడ్డిపై విజయం సాధించారు. 2019 ఎన్నికలకు కాస్త ముందుగా మల్లాది విష్ణు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ మల్లాది విష్ణు ఇద్దరు సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిత్వం కోసం పోటీ పడగా జగన్ మల్లాది విష్ణుకు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోండవంపై స్వల్ప ఓట్ల తేడాతో మల్లాది విష్ణు గెలిచారు. బ్రాహ్మణ సామాజిక వర్గ కోటాలో జగన్ మొదటి మంత్రివర్గంలో విష్ణుకు చోటు లభిస్తుందని భావించారు. అయితే విజయవాడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కు అవకాశం ఇవ్వడంతో సాధ్యపడలేదు. దాంతో సీఎం జగన్ ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో మల్లాది విష్ణుకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా కేబినెట్ ర్యాంక్ తో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి లభించడం గమనార్హం.